ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఒకసారి మిమ్మలను యేసయ్య ప్రేమ సందేశాలకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను విందాం. ప్రారంభ ప్రార్థనతో వాక్యమును ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువ, మహాగణుడ, సర్వాధికారి, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామానికి స్తోత్రాలు ప్రభువ. ఇదిగో నా తండ్రి, మరి ఒకసారి నీ బిడ్డలను ప్రభువ ఈ రీతిగా దర్శించుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ. ఇదిగో నా తండ్రి, అల్పుడనయ్యా, అయోగ్యుడను, ఇదిగో ఎందుకు పనికిరాని నన్ను నా తండ్రి, ఇదిగో నా తండ్రి ఈ స్థలములో ఇదిగో నీ బిడ్డల ముందు నిలవబెట్టిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నన్ను మరుగుపరచండి, నా మాటలను మరుగుపరచండి ప్రభువా, మీకు స్తోత్రాలు. పరలోకము నుండి ఈ దినము నీ బిడ్డలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును మీరు అనుగ్రహించమని అడుగుచు ఉన్నాను. ఇదిగో నా తండ్రి, టీవీల ముందు కూర్చున్నటువంటి ఈ నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఈ దినమున బిడలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును పరలోకము నుండి అనుగ్రహించమని యేసునామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఒకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను విందాం. చూడండి, ఒక సైంటిస్టు ఉన్నాడట. ఆ సైంటిస్టు ఒక గోధుమ గింజని కనిపెట్టాడట. దేవుడు ఏర్పాటు చేసినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి గోధుమ గింజను, ఇదిగో తాను తయారు చేసినటువంటి గోధుమ గింజను రెండిటిని భూమిలో పాతిపెట్టాడట. రెండిటిని భూమిలో పాతిపెట్టినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి, దేవుడు నిర్మించినటువంటి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి గోధుమ గింజ ఫలించటం ప్రారంభించిందట. ఇదిగో తను తయారు చేసినటువంటి, తన జ్ఞానముతో తను నిర్మించినటువంటి గోధుమ గింజ ఎన్నాళ్ళు చూసినా కూడా మొలక రావటం లేదట. ప్రిలరా, గమనించండి, ఆ రీతిగానే ఈ లోకములో మనుషుల ద్వారా, మానవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి అనేక గ్రంథాలు ఉన్నాయి. ఇదిగో దేవుని ద్వారా నిర్మితమైనటువంటి ఈ జీవపు గ్రంథము అన్ని తరములలో తన బిడలను ఆదరిస్తూ ఉన్నది. బిడలారా, రండి, ఈరోజు ధ్యానము కొరకు బైబిల్ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ దినాన మనతో మాట్లాడబోతున్నటువంటి మాట ఏమిటంటే ఫలించుట. బిడలారా, ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్క బిడ్డ ఏ అనుభవంలో ఉండాలంటే ఫలించేడి అనుభవంలో ఉండాలి. మార్కు రాసిన సువార్త 4:1 నుండి 20 వరకు కనుక మనము ధ్యానిస్తే, యేసయ్య తన శిష్యులకు ఒక ఉపమానాన్ని చెబుతూ ఉన్నాడు. ఈ ఉపమానం మనందరికీ తెలిసినదే. వీళ్ళారా, గమనించండి, ఇక్కడ విత్తువాడు విత్తనములు విత్తుటకు బయలుదేరాడట. అయితే తను విత్తుచు ఉన్నప్పుడు విత్తనములు 4 పడ్డాయి. వీళ్ళారా, మొట్టమొదటిగా ఆ విత్తుచున్నటువంటి విత్తనాలు కొన్ని ఎక్కడ పడ్డాయి అంటే త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన కొన్ని విత్తనాలు పడ్డాయి. రెండవదిగా రాతి నేలను పడ్డాయి. మూడవదిగా ముళ్ళ పొదలలో కొన్ని పడ్డాయి. 4వదిగా మంచి నేలను పడ్డాయి. ప్రిలారా, గమనించండి, ఆ త్రోవ పక్కన పడినటువంటి కొన్ని విత్తనాలు ఇదిగో ఆ రైతు యొక్క పోషణ లేక, ఇదిగో ఆ త్రోవ పక్కన పడి ఉండుట వలన ఇదిగో పక్షులు వచ్చి ఆ విత్తనాలను తీసుకుని వెళ్ళిపోయినాయి. ఇదిగో రాతి నేలను పడిన విత్తనాలు రాత్రి కాలమందు బాగానే ఉన్నాయి, కానీ ఉదయము సూర్యుడు రాగానే ఇదిగో రాతి నేలను ఉండుట వలన, ఆ వేరు భూమిలోకి వెళ్ళకపోవటం వలన ఆ యొక్క విత్తనాలు సూర్యుడు రాగానే వెంటనే ఆ విత్తనాలు వడిలిపోయినాయి.
ఇదిగో కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి అంటే ముళ్ళ పొదలలో పడ్డాయి. ముళ్ళ పొదలలో పడ్డ విత్తనాలు ఎదిగే క్రమాన్ని ప్రారంభించినాయి, కానీ పైన ముళ్ళ పొదలు ఎదిగి ఉండటం వలన ఆ యొక్క విత్తనాలు కూడా ఫలించలేకపోయినాయి. ఇక నాలుగో అనుభవం, ఆ రైతు విత్తుచున్నటువంటి కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి అంటే మంచి నేలను పడ్డాయి. ప్రియులారా, ఈ ఉపమానాన్ని శిష్యులకు దేవుడు చెప్పి ఉన్నాడు. యేసయ్య చెప్పినప్పుడు ఈ ఉపమానాన్ని శిష్యులు ఆలోచన చేశారు, కానీ వారి ఆలోచనకి దీని యొక్క సారాంశము తెలియరాలేదు. వెంటనే వారు దిగువ వచనాల్లో దేవునితో అంటున్నారు, అయ్యా ఇందాక మీరు ఉపమానం చెప్పారు, ప్రసంగంలో మంచి ఉపమానాన్ని మీరు బోధించారు, బాగానే ఉన్నది, అయితే దాని యొక్క సారాంశాన్ని తెలియపరచమని యేసయ్యని అడిగారు. అడిగినప్పుడు యేసయ్య ఈ ఉపమానాన్ని గురించి వివరణ వారికి ఇస్తూ ఉన్నాడు. మంచి నేలను పడినటువంటి ఇదిగో విత్తనాలను పోలి మనము జీవించాలని ఆయన తెలియపరుస్తూ ప్రారంభం నుండి చెప్తూ వస్తూ ఉన్నాడు. ఇదిగో మొట్టమొదటిగా పడినటువంటి విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. అంటే ఇదిగో వాక్యమును విని వాక్యానుసారముగా జీవించకుండా ఇదిగో వాక్యమును విని విడిచిపెట్టే వారిని మొట్టమొదటి అనుభవం కనబడుతున్నది. మొట్టమొదటి అనుభవం వాక్యమును విని విడిచిపెట్టేవారిని పోలి ఉన్నది. ప్రిలారా చూడండి, త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు ఇదిగో కాకులు వచ్చి పక్షులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయినాయి అని చెప్తూ ఉన్నాడు దేవుడు. అంటే ఇదిగో వాక్యమును వింటారు, కానీ ఇదిగో సాతానుడు వచ్చి ఆ వాక్యాన్ని ఏం చేస్తాడంటే తీసుకుని వెళ్ళిపోతాడట. రెండవ అనుభవం ఏమిటంటే రాతి నేలను పడినటువంటి అనుభవం. రాతి నేలను పడినటువంటి అనుభవంలో ప్రిల్లరా కొంతమంది కనబడుతూ ఉన్నారు. అంటే వాక్యాన్ని వింటారు, కానీ వాక్యాన్ని అంగీకరిస్తారు, కానీ ఇదిగో శ్రమ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ఇదిగో వాక్యము నిమిత్తమై కొంచెము వేదనకు గురైనప్పుడు ఏం చేస్తారంటే దేవుని యొక్క సన్నిధిని విడిచిపెడతారు. మూడవ అనుభవం ఏమిటంటే మూడవ అనుభవం ఇదిగో ముళ్ళ పొదలలో పడినటువంటి అనుభవం. వాక్యమును వింటారు, వాక్యమును విని అంగీకరిస్తారు, కానీ ఐహిక విచారముల వలన ఇదిగో ఆత్మీయతలో ఎదిగే అనుభవంలో ఉండరు. ప్రిల్లారా, మార్కు రాసిన సువార్త 4:20 నాలుగో అనుభవం మనకు స్పష్టంగా కనబడుతుంది. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించు వారని చెప్పెను. ప్రిల్లారా గమనించండి, ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఆత్మీయ జీవితములు ఎలా ఉండాలంటే ఫలించేడి అనుభవంలో ఉండాలి. ఫలించేడి అనుభవంలో ఉండి ఆత్మీయ జీవితాలలో మనము ముందుకు కొనసాగేవారిగా ఉండాలి. ప్రిల్లారా, అయితే ఆత్మీయ జీవితాలు ఫలభరితముగా మార్చబడాలి అంటే, ఆత్మీయ జీవితంలో ఉన్నతమైనటువంటి అనుభవాలను మనము చూడాలంటే ఆత్మీయ జీవితాల్లో ప్రిల్లారా ప్రతి ఒక్కరూ మంచి నేలను పడిన విత్తనాలను పోలి జీవించాలి. మంచి నేలను పడిన విత్తనాలు ఎలా ఉన్నాయంటే వారు వాక్యముని విని దానిని అంగీకరిస్తారట. వాక్యముని విని అంగీకరించేవారు 30, 60, 100 ఫలిస్తారని దేవుడు చెప్తూ ఉన్నాడు. మనము ఫలించుటకే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 15 దేవుడు మాట్లాడతాడు కదా, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఇదిగో ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో, వాడు బహుగా ఫలించును. మనము ఫలభరితముగా జీవించుటకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ప్రిల్లారు ఇదిగో ఫలములతో నింపబడుటకు మనము చేయవలసిన పని ఏమిటంటే దేవుని యొక్క వాక్యాన్ని హృదయములో ఎళ్ళవేళలా దాచుకునే వారిగా ఉండాలి. ప్రిల్లారా గమనించండి, ఆమోసు గ్రంథములో 6:12 ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాట ఏమిటంటే
గుర్రములు రాతి నేలను పరిగెత్తగలవా? ఇదిగో ఎద్దులు రాతి నేలను దున్నగలవా అని మాట్లాడుతూ ఉన్నాడు. రాతి నేలను ఇదిగో గుర్రాలు పరిగెత్తలేవు, రాతి నేలను ఇదిగో ఎద్దులు దున్నలేవు. ప్రిలారా, గుర్రాలు పరిగెత్తి ఆ రేసులో విజయమును సాధించాలంటే గుర్రముల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ దారిలోనే అవి ప్రయాణము చేయాలి. ఇదిగో ఎద్దులు దున్నాలంటే సాగు భూమినే దున్నాలి, కానీ రాతి నేలను ఎద్దులు ఎంత మాత్రమును దున్నలేవు. ప్రియులారా, దేవుడు ఈ దినాన మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మంచి నేలను పడిన విత్తనములను పోలి జీవించాలి, మంచి నేలను పడిన విత్తనాలే ఫలిస్తాయి. ఇదిగో ఆత్మీయ జీవితాలలో ప్రతి బిడ్డ ఎటువంటి అనుభవంలో ఉన్నారంటే, ఈ రాతి నేలను పడిన విత్తనాలను పోలి, ముళ్ళ పొదలలో పడిన విత్తనాలను పోలి, త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలను పోలి జీవిస్తూ ఉన్నారు. ప్రిలారా గమనించండి, అపొస్తలుడైనటువంటి పౌలు గారు, శీల ఇద్దరు కలిసి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ప్రిలారా యూదుల యొక్క సమాజ మందిరంలోనికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. యూదుల యొక్క సమాజ మందిరంలోనికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇదిగో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారంటే, వారిని ఆటంకపరుస్తూ ఉన్నారు. ఇదిగో పౌలును శీలను ఆటంకపరుస్తూ వారితో అంటున్నారు కదా, ఇదిగో కైసరు యొక్క చట్టం మనకు ఉన్నది, కైసరు యొక్క సిద్ధాంతం మనకు ఉన్నది, కైసరు ద్వారా మనకు వచ్చినటువంటి ఆ రూల్స్ మనకు ఉన్నాయి, ఆ చట్టం మనకు ఉన్నది. ఇదిగో యేసు రాజు అనేటువంటి ఒక చట్టాన్ని వీళ్ళు బోధిస్తూ ఉన్నారు, ఇది సరైన పద్ధతి కాదని పౌలుని శీలను ఏం చేస్తున్నారంటే వారు ఆటంకపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, వారు ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు పౌలు శీల ఇదిగో ఆ స్థలమును విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారంటే బెరయాకు వచ్చారు. ప్రియులారా, పౌలు శీల బెరయాకు వచ్చినప్పుడు బెరయాలో కూడా యూదయ సమాజ మందిరంలోనికి వెళ్ళి వాక్యాలను ప్రకటిస్తూ ఉన్నారు. ఇదిగో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇదిగో ఎంతగానో దేవుని యొక్క వాక్యాన్ని యేసయ్యను వ్యతిరేకించారు. ప్రిలారా, వ్యతిరేకించుట వలన వాళ్ళు అక్కడి నుంచి దశలోనిక ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారంటే బెరయా ప్రాంతానికి వచ్చారు. ప్రిలారా గమనించండి, బెరయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఘనులై ఉన్నారు. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే, పౌలు శీలయు ఇదిగో సమాజ మందిరాల్లోనికి వచ్చి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాక్యమును విని వాక్యము ఆ రీతిగా ఉన్నదా లేదని పరిశీలన చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆత్మీయ జీవితాల్లో ఫలభరితమైనటువంటి అనుభవం ఎప్పుడు వస్తుందంటే, విత్తనములు మంచి నేలను పడినటువంటి అనుభవంలో ఉన్నప్పుడు. మంచి నేలను పడిన విత్తనం ఏ అనుభవాన్ని కలిగి ఉంది? వాక్యమును విని అంగీకరించుట. ఇదిగో బెరయాలో ఉన్నటువంటి ప్రజలు వాక్యమును విని అంగీకరించుటే కాకుండా ఇళ్లకు వెళ్ళి ఏం చేస్తున్నారంటే లేఖనాలను పరిశీలన చేస్తున్నారు. ఇదిగో పౌలు ఈ రీతిగా వాక్యాన్ని ప్రకటన చేశాడు, శీల ఈ రీతిగా వాక్యాన్ని ప్రకటన చేశారు, వాక్యము ఆ రీతిగా ఉన్నదా లేదని ఇదిగో పరిశీలన చేస్తున్నారు. బెరయా ప్రజలు ఎలా ఉన్నారయ్యా అంటే, ఇదిగో మంచి నేలను పడిన విత్తనములను పోలి జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రిలారా గమనించండి, మంచి నేలను పడినటువంటి విత్తనాలను పోలి జీవిస్తున్నారు బెరయా ప్రజలు. ప్రిలారా, వాక్యమును విని ఇదిగో అక్కడే విడిచిపెట్టకుండా, వాక్యమును విని మందిరములోనే విడిచిపెట్టకుండా, వాక్యమును హృదయములో మోసుకొని వెళ్ళి వాక్యమును ఏం చేస్తున్నారంటే పరిశీలన చేస్తున్నారు. చూడండి ప్రిలారా, వాక్యము వినుటకు దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మనము పునరుద్ధాన దినము దేవుని యొక్క మందిరానికి ఆ బైబుల్ తీసుకుని వస్తాం. ఇదిగో ఆ బైబుల్ తీసుకుని వచ్చి దైవజనుడు చెబుతున్నటువంటి ఆ వాక్యాన్ని వింటాం. మళ్ళీ బైబిల్ గ్రంథాన్ని మూసివేసి తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టేస్తాం. వచ్చే ఆదివారం వీలైతే మందిరానికి వస్తాం, ఏదన్నా పని ఉంటే వచ్చే ఆదివారం మందిరానికి రాం, ఆ పై ఆదివారం ఇంకొక పని పెట్టుకుంటాం, ఆ పై ఆదివారం ఇంకొక పనిని, ఇదిగో మళ్ళీ ఎప్పుడో కుదిరినప్పుడు ఒక ఆదివారం మళ్ళీ బైబిల్ గ్రంథాన్ని తీసుకుని వచ్చి ఇదిగో వాక్యాన్ని
ఆ దైవజనుడు చెప్తున్న కాసేపు వినే ప్రయత్నం చేస్తాం. ప్రిలారా, బెరయాలో ఉన్నటువంటి ప్రజలు ఆ అనుభవంలో లేరు. బెరయాలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే, దేవుని యొక్క వాక్యము ఇదిగో చక్కగా విని ఇంటికి వెళ్ళి వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే పరిశీలన చేస్తున్నారు. ఆ రీతిగా ఉన్నదా లేదా అని. ఇదిగో ప్రిలారా, బెరయాలో ప్రజలు ఎలా ఉన్నారంటే 30 అంతులుగాను 60 అంతులుగాను 100 అంతులుగాను ఫలించేడు అనుభవంలో ఉన్నారు. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలి అంటే, మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ముందుకు కొనసాగాలంటే ఫలభరితముగా ముందుకు వెళ్ళాలి. ఫలభరితముగా ముందుకు వెళ్ళాలంటే ఇదిగో హృదయం ఎలా ఉండాలంటే రాతి నేల అనుభవంలో ఉండకూడదు ప్రియులారా. ఇదిగో యెహెజ్కేలు గ్రంథంలో ఇజ్రాయేలును ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, వీరికి రాతి గుండెను నేను తీసివేస్తాను, వీరికి రాతి గుండెను నేను తీసివేసి వీరికి మాంసపు గుండెను నేను అనుగ్రహిస్తాను, వారందరూ ఏక మనస్సు కలిగి నా యొద్దకు వస్తారు, నూతన ఆత్మను వారిలో నేను పుట్టించేదను. హల్లెలూయా. ప్రిలారా, దేవుడు అంటున్నాడు కదా, నూతన ఆత్మను నేను వారికి ఎప్పుడు ఇస్తానంటే మాంసపు గుండెను నేను వారికి అనుగ్రహించినప్పుడు. మాంసపు గుండె దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే మంచి నేలకు సాదృశ్యంగా ఉన్నది. మాంసపు గుండె దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే మంచి నేలను పడినటువంటి విత్తనాలకు సాదృశ్యంగా ఉన్నది. ప్రిలారా చూడండి, ఇజ్రాయేలీలు ఎటువంటి అనుభవంలో ఉన్నారంటే, యెహెజ్కేలు ప్రవచిస్తున్నటువంటి ఆ సందర్భంలో ఇజ్రాయేలీలు ఏ అనుభవంలో ఉన్నారంటే రాతి గుండెను కలిగి ఉన్నారు. దేవుడు అంటున్నాడు కదా, రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను నేను అనుగ్రహించేదను. మాంసపు గుండెను వారికి అనుగ్రహించి ఏక మనస్సును వారికి అనుగ్రహించి వారిలోనికి నేను ఏం పుట్టిస్తానంటే నూతన ఆత్మను పుట్టిస్తాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నూతనమైనటువంటి అనుభవంలోనికి మనం రావాలి. ఇదిగో ఆ వాక్యమును విని అక్కడే విడిచిపెట్టేవారిగా కాక నూతన ఆత్మను మనం పొందుకొని, ఇదిగో మాంసపు గుండెను మనం పొందుకొని వాక్యమును ఎల్లవేళలు ఏం చేయాలంటే పరిశీలన చేయాలి. బెరయా ప్రజలు ఎలా ఉన్నారంటే ఆత్మీయ జీవితంలో ఫలిస్తున్నారు. బెరయా ప్రజలు ఎలా ఉన్నారంటే ఆత్మీయ జీవితంలో ఉజ్జీవాన్ని పొందుకుంటున్నారు. బెరయా ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని యొక్క వాక్యమును ఇదిగో క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఆత్మీయ జీవితంలో ప్రియులారా, ఈ లోకములో ఈ సమస్యలు ఈ బాధలు వాక్యాన్ని మన నుండి దూరపరిచే విధముగా మన ఆత్మీయ జీవితాలు ఉండనే ఉండకూడదు ప్రియులారా. దేవుడు మాంసపు గుండెను అనుగ్రహించేవాడు, నూతనాత్మను అనుగ్రహించేవాడు, ఇదిగో ఐక్యమత్యమును ఏకాత్మను అనుగ్రహించే దేవుడు, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా ఆత్మీయ జీవితాల్లో ఎల్లవేళలా మనము ఎలా ఉండాలంటే బలపరచబడేవారిగా ఉండాలి. ఇలారా గమనించండి, ఆదికాండంలో మనకి ఎవరు కనబడతారంటే ఇస్సాకు కనబడతాడు. ప్రియులారా గమనించండి, ఇస్సాకు ఎక్కడున్నాడంటే గెరారులో జీవిస్తూ ఉన్నాడు. ఇస్సాకు గెరారులో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, గెరారులో ఇస్సాకుతో పాటు నివసిస్తున్న వారు ఎవరంటే ఫిలిస్తీయులు. ప్రియులారా ఇదిగో పరవాసిగా వచ్చాడు గెరారుకి. అక్కడ పరిస్థితులు ఇస్సాకు కొంచెం ప్రతికూలంగా కనిపించినప్పుడు ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ఏం చేశాడంటే మొరపెడుతూ ఉన్నాడు. కొన్ని బాధలు కలిగినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఏం చేశాడంటే మొరపెడుతూ ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. గెరారు ప్రాంతమునకు వచ్చి పరాయి ప్రాంతమునకు వచ్చి ఇదిగో ఇస్సాకు పంట వేసినప్పుడు, ఇస్సాకు పొలములో విత్తనములు నాటినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇస్సాకు యొక్క పంటకి 100 అంతుల ప్రతిఫలాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ప్రియులారా చూడండి, ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతుల ప్రతిఫలము పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను, అతడు మిక్కిలి
గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. ప్రిలారా గమనించండి, 2 నిమిషాలు ఇస్సాకు విషయము పక్కన పెడితే ఇస్సాకుకింత గొప్ప కృప దేవుడు ఎలా అనుగ్రహించాడంటే, ఇదిగో అబ్రహాము దేవుని యొక్క సన్నిధులు ఎలా జీవించాడంటే దేవుని యొక్క చిత్తమునకు లోబడి జీవించాడు. అబ్రహాము దేవుని యొక్క చిత్తమునకు లోబడి జీవించుట వలన, అబ్రహాము దేవుని యొక్క ప్రణాళికలో నిలిచి ఉండుట వలన, అబ్రహాము మంచి నేలను పడినటువంటి విత్తనములను పోలి జీవించుట వలన దేవుడు తన కుమారుడైనటువంటి ఇస్సాకును ఈ పరాయి దేశంలో చూస్తున్నాడంటే ఉన్నతముగా చూస్తూ ఉన్నాడు. ఎలా కడుతున్నాడయ్యా అంటే ఉన్నతముగా కడుతూ ఉన్నాడు. ఆ సంవత్సరము ఇస్సాకు ఆ దేశం మందు ఉన్నవాడై పంటను వేయగా దేవుడు ఎలా ఇచ్చాడంటే ఆ సంవత్సరము 100 అంతల ప్రతిఫలమును అనుగ్రహించాడు. ప్రియులారా కింద చూస్తే గనక 13వ వచనములో అతడి మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా దేవుడు ఇస్సాకుని ఏం చేశాడంటే అభివృద్ధి చేశాడు. ప్రియులారా ఎందుకయ్యా అంటే దేవుని యొక్క మాటను వినుట వలన. ఇదిగో దేవుని యొక్క మాటను విని ఎందరైతే అంగీకరిస్తారో అట్టి వారు మంచి నేలను పడినటువంటి విత్తనములను పోలి జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇస్సాకును గనక మనం గమనిస్తే అతడు గొప్పవాడగు వరకు, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే అతనిని క్రమక్రమముగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, క్రమక్రమముగా హెచ్చిస్తూ ఉన్నాడు, క్రమక్రమముగా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఇదిగో మంచి నేలను పడినటువంటి విత్తనమును పోలిన వ్యక్తి 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతలుగా అనగా క్రమక్రమముగా దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యానుసారముగా మనము జీవించేవారిగా ఉండాలి, వాక్యానుసారముగా మనము నడిచేవారిగా ఉండాలి. ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో, ఎవరైతే వాక్యాన్ని నెమరు వేసుకుంటారో అట్టి వారిని దేవుడు ఏం చేస్తాడంటే క్రమక్రమముగా తలెంపులోనికి తీసుకొని వస్తాడు. చూడండి, ఇదిగో ఆత్మఫలాలు మనందరికీ తెలుసు కదా, 9 ఆత్మఫలాలు ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనకి కనబడుతూ ఉంటాయి ఆత్మఫలాలు. చివరి మాటగా మీకు చూపిస్తున్నాను చూడండి, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ 9 ఆత్మీయ ఫలాలు ప్రతి ఒక్క విశ్వాసి కలిగి జీవించాలి. ప్రియులారా చూడండి, 9 ఆత్మీయ ఫలాలు ప్రేమ. ఆత్మీయ జీవితాలలో ప్రేమ ఎంతో అవసరమై ఉన్నది. ఇరుగు పొరుగు వారి పట్ల ఎల్లవేళలు ఏం కలిగి ఉండాలంటే మనము ప్రేమ అనేటువంటి ఫలాన్ని కలిగి జీవించాలి. 2వదిగా సంతోషం. ఇదిగో చూడండి, ఆత్మీయ జీవితాలలో కొందరి ముఖాలు చూస్తే ఎప్పుడు ఎలా ఉంటుందంటే దిగాలుగా ఉంటున్నాయి. ఇదిగో వందనాలు చెప్దామన్నా కూడా చెప్పబుద్ధి కావటం లేదు. ఆత్మీయ జీవితాల్లో ముఖాలు ఎలా ఉంటున్నాయంటే సంతోషం అసలు కనబడటం లేదు. ప్రియులారా మంచి నేలను పడినటువంటి అనుభవంలో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారముగా మనం నడుస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఆత్మీయ ఫలాలు మనం ఫలించేవారిగా ఉండాలి. ప్రేమ కలిగి జీవించాలి, సంతోషము మనలో ఉండాలి, సమాధానము మన కుటుంబంలో ఏలుబడి చేయాలి, దీర్ఘశాంతము కలిగి జీవిస్తున్నామా? రక్షించబడిన మనము రక్షించబడిన వారికి ఇదిగో ఆ యొక్క వేరియేషన్ చూపిస్తున్నామా? ఆత్మీయ జీవితంలో దీర్ఘశాంతము కలిగి ఉన్నామా? అయిందానికి కాందానికి ఇదిగో ఇరుగు పొరుగు వారి మీద పడిపోతున్నామా? ప్రియులారా గమనించండి, ఆత్మఫలాలు మనము ఇదిగో ఫలించే విధముగా మనము ఉండాలి. ప్రియులారా చూడండి, దయాళత్వం, కరుణించే గుణం, దయాళత్వం. ఇదిగో 4 దేవుడు మనకిచ్చిన దానిలోనే పెట్టే గుణం కలిగి మనం జీవించాలి. ఇదొక ఫలము ప్రియులారా. తర్వాత మంచితనం. అందరితో ఎలా ఉండాలండి మంచితనం? ప్రతి ఒక్క విశ్వాసితో ఎలా ఉండాలండి మంచితనం? నీ దైవజనుడితో ఎలా ఉండాలండి మంచితనం? మంచితనము కలిగి కూడా జీవించాలి ప్రియులారా. తర్వాత విశ్వాసము,
ఆత్మీయ జీవితాలకి ఎంతో అవసరమైనటువంటి అంశము విశ్వాసం. ఆత్మీయ జీవితాలకు ఎంతో కావలసినటువంటి గొప్ప క్రియ ఏమిటంటే విశ్వాసము ప్రియులారా. తర్వాత సాత్వికం, ఆత్మీయ జీవితాల్లో సాత్వికము కూడా కలిగి జీవించాలి. తర్వాత ఆశా నిగ్రహం, తొమ్మిదవదిగా ఆశా నిగ్రహం ప్రియులారా. ఇదిగో బజారుకు వెళితే చూసిన ప్రతి ఒక్క వస్తువు కావాలంటాం. ఇదిగో ఇంట్లో డబ్బులు ఉన్నవా లేవా, యజమానుడి దగ్గర డబ్బు ఉన్నదా లేదా. ఇదిగో ఈ తొమ్మిది ఆత్మీయ ఫలాలు మనం ఫలించాలి. చూశారు కదా, ఇది నమ్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలు. ఇదిగో ప్రిలారా, విత్తువాడు విత్తుటకు బయలుదేరినప్పుడు మొట్టమొదటి అనుభవం ఏంటట, రోడ్డు పక్కన కొన్ని పడ్డవట, అది సాతానుడు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. రెండవదిగా రాతి నేలను పడ్డాయి. ఇదిగో రైత్రి కాస్త అట్లా మొలక వచ్చినట్లు ఉంది, కానీ వేరు భూమిలోనికి వెళ్ళలేకపోవటం వలన సూర్యుడు రాగానే అవి వాడిపోయినాయి. మూడవదిగా కొన్ని ఎక్కడ పడ్డాయండి, ఇదిగో కంచిలో పడ్డాయి. ఆ ముళ్ళ తుప్పలు ఉండటం వలన అవి ఎదగలేకపోతూ ఉన్నాయి. నాలుగవదిగా మంచి నేలను పడినటువంటి విత్తనము, వాక్యము విని అంగీకరిస్తే నీవు దేవుడు నిన్ను ఫలభరితముగా మార్చునుగాక. ఆమే. వీళ్ళారా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామానికి స్తోత్రాలు. ఏదనమును ప్రభువా, మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. అవునయ్యా, నీ బిడలమైనటువంటి మేము ఫలించుటకే ఇదిగో నా తండ్రి మీరు మమ్మలను ఇదిగో ఏర్పాటు చేసుకున్నారయ్యా. నీ పరిశుద్ధ రక్తములు మమ్మలను కడిగారయ్యా, విమోచించారయ్యా, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇజ్రాయేలును ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నటువంటి మాట, నేను మీకు మాంసపు గుండెను అనుగ్రహించేదను, నూతన ఆత్మను మీకు అనుగ్రహించేదను. అవును ప్రభువా, ఇదిగో ఇస్సాకు పరాయి దేశంలో ఉన్నప్పుడు నూరంతల ఫలమును మీరు అనుగ్రహించారు. అవును ప్రభువా, ఈ లోకములో మా ఆత్మీయ జీవితాలు ఫలభరితముగా మార్చబడాలయ్యా. ఆత్మఫలాలు తొమ్మిదిని మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మేము ఫలించుటకు కృపను మీరు అనుగ్రహించి నీ కృపలో నడిపించమని ఇటు మాటలు విన్నటువంటి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసునామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్. ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలకి మీరు మమ్మల్ని సంప్రదించండి. ఈ టీవీలో స్క్రోలింగ్ వస్తున్నటువంటి ఈ నెంబర్ను మీరు చూడండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలున్నా మాకు కాంటాక్ట్ చేయండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.